ఒకే టైంలో భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ కూడా మీ మీద ఒక రకమైన ఎలిగేషన్ తీసుకొచ్చింది. ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ప్రధానంగా మూడు పాయింట్లు రేజ్ చేశారు ఆయన. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే హిందువులకి చాలా నష్టం, అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది, మత మార్పిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి, గోరక్షణ అనేది కంప్లీట్గా కరువు అయింది, అక్కడి నుంచి ఆవులను ఇక్కడికి తరలించేస్తున్నారు, గోవులు రక్షించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ మూడు పాయింట్లు అదే జరుగుతుందా సార్? రాజా సింగ్ అనే అతను మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఏదో అసదుద్దీన్ ఓవైసీనో ఇంకొకరినో రోజు విమర్శించేసాం కాబట్టి ఇక్కడ పక్క రాష్ట్రంలో వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించేస్తామనంటే తోలు తీస్తారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఏ రాజా సింగ్ బిడ్డ, నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవాలుంటే ప్రొజెక్ట్ చేయి. ఎక్కడ మత మార్పిడి జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, నీ దగ్గర ఆధారాలు ఉంటే, వీడియోలు ఉంటే ఎస్ బట్ట బయలుదేరి. ఇందాక నువ్వు కడపలో ఎవరో నీకు ఫోన్ చేశారు, గోవుల్ని ఏదో వీడియో పంపించాలని చెప్పావు, ఎస్ రిలీజ్ చేయి. ఆ ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు? వీడియో తీసినప్పుడు ఆ వీడియో ఏ ప్రాంతంలో తీశారనేది ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలిసింది. నీకు పంపించినప్పుడు ఆ ప్రాంతం ఏందో కనుక్కొని ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులకు నువ్వు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు నువ్వు దాన్ని బట్ట బయలుదేరకపోయావు అంటే ఇది తప్పుడు వాదన అర్థమైపోతా ఉంది. మత మార్పులు జరిగాయి అన్నావు, రుజువుంటే చూపించు ఎక్కడ మత మార్పులు జరిగినాయి. మీ రాష్ట్రంలో ఏమన్నా జరుగుతున్నాయేమో, మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమన్నా మత మార్పులు జరుగుతున్నాయేమో, క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్నారు హిందువులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మత మార్పులు జరగలేదు. దయచేసి తప్పుడు ప్రచారం చేసి ఏదో నువ్వు పప్పం కలుపుకోవాలని ఆలోచన, నువ్వు ఏదో పెద్ద నాయకుడిలాగా క్రియేట్ అవ్వాలని ఆలోచన చేస్తే ఇది సరైనది కాదు. రాజాసింగ్ గారు అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక పాస్టర్ తానే గుళ్ళ మీద దాడులు చేశామని చెప్పి ఆ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పాస్టర్ వెనక ఎవరున్నారు, అతనికి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు, వీటికి కూడా మీరే సమాధానం చెప్పాలని సూటిగా అడిగాడు ఆయన. అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరగలేవు అని అయితే చెప్పలేరుగా మీరు. ఆ రాజాసింగ్ కి దిమాక్ ఉందో దిమాక్ పోయిందో నాకు అర్థం కాలేదు సార్. అది జరిగింది, ఆ పాస్టర్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఏ ప్రభుత్వంలో జరిగింది సార్? 2019 కంటే ముందు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కదా చంద్రబాబు నాయుడు గారు సంఖలో దూరి కలిసి ఉంది. ఆ రోజు ఈ రాజాసింగ్ తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆ రాజాసింగ్ కళ్ళు ఎక్కడ దొబ్బిడి ఎక్కడ పోయినాయో ఈ రాజాసింగ్ది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ పాస్టర్ ఏదైతే మీరు చెప్పారో ప్రవీణ్ కుమార్ సంథింగ్ అతను నేమ్, ఆ మాట్లాడినటువంటి వీడియో అవన్నీ జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ రాజాసింగ్ ఎక్కడ పడుకున్నాడు ఆ రోజు? మాట్లాడడానికి సిగ్గుందని కనీసం నువ్వేదో రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే బిడ్డ మీ రాష్ట్రంలో కుదురుతాయేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలు కుదరవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి నాయకుడు, ఒక మానవత్వం అనే మతంతో ఉన్నటువంటి నాయకుడు పరిపాలిస్తా ఉన్నాడు రాజాసింగ్ బిడ్డ, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. నీది మీ ప్రాంతంలో నడిచిద్దేమో, మా ప్రాంతంలో నడవదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు మగాడి అయితే ఆధారాలు బయట పెట్టు, ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అని చెప్పి ఓరక ఒక పచ్చ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే ఆ పచ్చ ఛానల్లో ఉన్న ఆ పచ్చతను నిన్ను ఇంటర్వ్యూ చేయగానే నువ్వు ఏదో రెచ్చిపోయి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఖాళీగా కూర్చోడానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాలేదు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు చూపించండి. అంతకుముందు ఎన్ని దాడులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి? ఇదే అంతర్వేది రథం దగ్ధమైతే ఆ రథాన్ని మళ్ళీ పునర్నిర్మించింది ఇదే ప్రభుత్వం. ఇదే గుళ్ళ మీద దాడులు ఎవరైతే చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారో వాటన్నిటి ఈరోజు తిప్పికొట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేసింది. మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ముందు నువ్వు చూసుకో, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో, పక్క రాష్ట్రం సంగతి తర్వాత ముందు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి మాట్లాడదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేయాలని చూస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో, మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే మళ్ళీ రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.